दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्री गजानन महाराज दिगंबरा श्री गजानन विजयमु अध्यायमु इरवै श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री गणेशाय नमः जय जय हे रुक्मिणीवरा हे चंद्रभागा तटी विहारा हे भगवान ई दासगणु मस्तकं पैना नी वरद हस्तान्नुंचवय्या नीवु राजुलकु राजुवु ई विश्व संचालनं नीचेतने उन्नदि कदा मरी नाके अन्नि चोट्ल ई दुर्गति एला नीवु नी कृपा दृष्टितो ना पापतापान्नि दहिंचि वेयवय्या नी संकीर्तनं चेयटानिकि ना मनस्सुनु प्रमोद उत्साहालतो निंदनीयवय्या अला కాకున్నట్లయితే నీపై వృధా దోషారోపణం అవుతుంది స్వామి పెద్దలకు తమ పెద్దతనానికి కళంకం రాకుండా చూసుకోవాలి కదా కాబట్టి హే శ్యామసుందర రుక్మిణి ప్రియపతి పాండురంగా విశాల అంతఃకరణతో నా కోరికను పూర్తి కానీయవే అస్తు శ్రీ గజాననులు సమాధిస్థులైన తరువాత స్త్రీ పురుషులంతా ఇంకా ఈ షేగావ్లో ఏమి మిగిలింది అనుకున్నారు షేగావ్లోని జ్ఞానసూర్యుడు అస్తమించిన తరువాత ఇంకా అక్కడ వట్టి మట్టే మిగిలింది సాగరం నీరింకిపోయినప్పుడు పుష్పతరువు పూయటం ఫలించటం మానిన తరువాత వాటి వైపు ఉత్సుకతతో చూసేదెవరు ఇంకా షేగావ్కి ఎవరైనా ఎందుకు వస్తారు మందిరంలో భగవంతుడే లేనప్పుడు ఆ మందిర గుమ్మాలకు పూలమాలలు వేయటం వ్యర్థమే కదా కొంతమంది హృదయాల్లో ఇలాంటి సందేహాలు మొదలవసాగాయి కానీ ఈ సందేహాలన్నీ నిరర్ధకాలుగా నిరూపించబడినాయి ఎందుకంటే శ్రీ స్వామి దివ్యజ్యోతి నిరంతరంగా అక్కడ అదృశ్య రూపంలో ఉండనే ఉంది కదా ఇంద్రాయణి ఒడ్డున శ్రీ జ్ఞానేశ్వరులు సజీవ సమాధి పొందారు అయినా భక్తిపూర్ణమైన అంతఃకరణ గల వారికి అక్కడ వారి దర్శనం కలుగుతూనే ఉంటుంది అలానే స్వామి పైన అత్యంత భక్తి శ్రద్ధలున్న వారికి షేగావ్లో నేడు కూడా స్వామి గజాననుల దర్శనం లభిస్తుంది ఇది నిజమే అనటానికి తార్కాణంగా ఒక సత్సంఘటనను వివరిస్తాను గణపత్ కోఠాడే అనే గృహస్థు ఒకడుండేవాడు అతడు రాయల్ కంపెనీ ఏజెంటు శ్రీ స్వామీజీ సమాధిని దర్శించటం అతనికి నిత్య నియమంగా ఉండేది అతడు ప్రతిరోజు సాయంత్రం మఠానికి వచ్చి స్వామి సమాధిని దర్శించుకొని స్తోత్రం చేసి కొంత సమయం ఆనందంగా అక్కడ గడుపుతూ ఉండేవాడు ఒకరోజున గణపతికి ఇలాంటి ఆలోచన వచ్చింది రేపు విజయదశమి సమాధి పైన అభిషేకం చేయించి బ్రాహ్మణులకు యథాశక్తి భోజనం చేయిద్దాం అనుకున్నాడు అభిషేకానికి కావలసినవన్నీ సిద్ధం చేశాడు భోజనం వండటానికి కావలసిన వస్తు సామాగ్రిని మఠానికి పంపాడు అప్పుడు అతని భార్య స్వామి ఇదంతా ఏమిటి డబ్బు ఖర్చు పెట్టే సమయంలో మీరు ముందు వెనకలు ఆలోచించటం లేదు రేపు విజయదశమి సంవత్సరంలోని పెద్ద పండుగ మీ పిల్లలకు క్రొత్త బట్టలు నగలు తీసుకురండి ఈ అభిషేకానికి బ్రాహ్మణ భోజనాలకు డబ్బు ఖర్చు చేయటం అంత మంచిది కాదు భగవంతుని దయవలన మనకి నలుగురు కొడుకులు కలిగారు కానీ నా ఒంటి మీద సౌభాగ్య లక్షణమైన ఒక్క వస్తువు కూడా లేదాయే అలంకారాలేవి పునిస్త్రీనే నేను సంసారులకివేం బుద్ధులు గృహస్థులకు ధనసంచయం అవసరం అంది తన పత్ని చేసిన హితోపదేశం గణపతికి సుతారాము రుచించలేదు అతడు ప్రపంచానికన్నా పరమార్థాన్ని మిన్నగా ఎంచేవాడు కదా మరి అదే సమయంలో అతని భార్యకు ఒక కల వచ్చింది ఆ కలలో స్వామీజీ ఇలా అన్నారు నీ పతిని బాధించకు అతను చేసేది చెయ్యని ఒసే పిచ్చిదానా అశాశ్వతమైన వాటి కోసం ప్రాకులాడటం అవివేకం నీడని పట్టుకునే ప్రయత్నం వ్యర్థమేగా ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు ఇక్కడి వస్తువుల్ని ఇక్కడే వదిలిపోవాల్సి ఉంటుంది కూడా వచ్చేవి కేవలం పాప పుణ్యాలు మాత్రమే అభిషేకం బ్రాహ్మణ భోజనాలు చేయించటం ఇవి పారమార్థిక పుణ్య సంచయన కార్యాలు వీని కోసం ఖర్చు పెట్టేది వ్యర్థం కాదు ఇది పొలంలో విత్తులు నాటినట్లే సుమా కాబట్టి ఓ కన్యా పతిమార్గానికి అడ్డురాకు అన్నారు స్వామీజీ తెల్లవారగానే ఆమె తన పతికి కలలోని వృత్తాంతాన్నంతా చెప్పింది అంతా విని గణపతిరావు హర్షితుడయ్యాడు చూశావా స్వామీజీ చమత్కారం నీటి నుంచి మనస్సులో నుంచి వికల్పాన్ని వదిలేయి సంతతి ధనం మొదలైన ప్రాపంచిక విషయాలను గురించిన ఆలోచన మనస్సులో నుంచి దూరం చేసుకో వీటి యజమాని శ్రీ స్వామీజీయే అస్తు
గణపతి రావు స్వామీజీని భక్తితో పూజించాడు. దీనికోసం చాలా ఖర్చు చేశాడు. ఈ గణపతి రావుకు శ్రీ స్వామి అంటే ముందు నుంచే ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నాయి. లక్ష్మణ హరిజాంజల్కి కూడా ఇలానే నమ్మకం కుదిరింది స్వామి మీద. బోరీబందర్ స్టేషన్లో ఇలా జరిగింది. ఈ లక్ష్మణ్ స్వామికి భక్తుడే. పని మీద బొంబాయి వెళ్ళి ఉన్నాడు. ఇంటి పరిస్థితుల వలన అతడెంతో దుఃఖితుడై ఉన్నాడు. పని అయిన తరువాత ఇంటికి రావటానికి బోరీబందర్ స్టేషన్కు వచ్చాడు. అప్పుడు అతనికి ఒక పరమహంస కనిపించారు. ఆయన ఆజానుబాహుడు, ఎత్తైన విగ్రహం. దృష్టిని నాసికాగ్రాన కేంద్రీకరించి నోటితో ఓంకారాన్నుచ్చరిస్తున్నారు. ఆయన లక్ష్మణ్తో, నీవు గజాననుల శిష్యుడివి కదా, మరి అలా ఎందుకు దుఃఖితుడవవుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అమరావతిలోని నీ ఇంటి దగ్గర పుణ్యతిథి రోజున 400 బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడానికి సిద్ధం చేశావు. ఆ సమయంలో గోపాలరావు పేడ్కర్ బాపట్ మాస్టర్లకు ఏమైందో దాన్ని గురించి కొంచెం యోచించు. బాపట్జీకి పుత్రశోకం కలిగినా నీ ఇంట ప్రసాదం కోసం వచ్చారు. నిజమే కదా, పేడ్కర్జీ బ్రాహ్మణ భోజనాలను ఎందుకు చెయ్యలేకపోయారు? అరే, స్వామీజీ వారిద్దరికీ కనిపించారు. ఇద్దరికీ కలలోనే ఉపదేశం చేశారు. అందుకే వారిద్దరూ ప్రసాదం స్వీకరించటానికి వచ్చారు. ఈ విషయం ఇంత త్వరగా ఎలా మరిచిపోయావు అన్నారు. ఇన్ని సత్యాలను కళ్ళతో చూచినట్లు చెబుతున్నా ఈయన ఎవరై ఉంటారు అన్న సందేహం కలిగింది లక్ష్మణ్కి. ఏమీ అర్థం కాలేదు కూడా. ఆ సన్యాసికి లక్ష్మణ్ వినమ్రుడై నమస్కరించాడు. ఏమి ఆశ్చర్యం, వారు కళ్ళ ఎదుటే ఆ బోరీబందర్ స్టేషన్లో అదృశ్యమయ్యారు. ఈ సంఘటన తరువాత లక్ష్మణ్ ఇంట్లో ఎప్పటిలా కలిసిమెలిసి ఉండసాగాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము పుణ్యతిథిని జరపటం ప్రారంభించాడు. అవధూతలైన జయరాం షేడ్కర్కి రాహెద్గావ్ అనే గ్రామంలో శ్రీ స్వామి సన్యాసి రూపంలో దర్శనమిచ్చారు. మాధవ మార్తాండ జోషి అనే పేరు కలవాడు స్వామి భక్తుడు. అతడు కళంబ కసూర్ అనే గ్రామానికి స్థలాలు కొలవటానికి వచ్చాడు ఒకసారి. ఇతడు ప్రభుత్వ రెవెన్యూ ఆఫీసరు. అతనికి కూడా స్వామి గజానులపై అత్యంత భక్తి ఉండేది. రోజంతా చేయవలసిన పని పూర్తయింది. సాయంకాలం షేగా వెడదామని కోరిక కలిగింది అతనికి. ఇవాళ గురువారం. ఈరోజు స్వామి దర్శనానికి షేగా వెడదామనుకుని అతడు తన బండ్రోతుకు ఆజ్ఞలిచ్చాడు. ఎడ్ల బండిని తయారు చెయ్యి, ఇప్పుడే షేగా వెడదాం. రాత్రికి అక్కడుండి మరునాడు ఉదయం తిరిగి వద్దాం అన్నాడు. దానిమీదట బండ్రోతు కుతుబుద్దీన్, దురా, పైన ఆకాశం చూడండి, మేఘావృతమై ఉంది. మన్నదిలో నీరు కొంచెమే ఉంది. అవి కూడా మురికిగా ఉన్నాయి. కాబట్టి వెళ్లే విషయం మరోసారి ఆలోచించండి అన్నాడు. అరే, నదిని చిటికలో దాటేస్తాం. వెళ్ళి ఎడ్లబండి ధమనీని సిద్ధం చెయ్యి. తప్పించుకునే ఉపాయాలు ఇంకా వెతక్కు అన్నాడు జోషి. పాపం నౌకరు కదా, బండిని తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టాడు. జోషి అందులో ఎక్కి షేగావ్ వైపు బయలుదేరాడు. ఎడ్లబండిని నదిలో దింపాడు. ఇంతలో అనుకోకుండా నదిలో నీరు ఎక్కువై అవతలి తీరానికి వెళ్ళటం అసంభవం అనిపించింది. జోరుగా గాలి దుమారం లేచింది. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. ఒకేసారి మన్నదిలో వరద వచ్చేసింది. కుండపోత వర్షం ప్రారంభమైంది. తుఫాను గాలి చేత రైతుల ఇళ్ల కప్పులు ఎగిరిపోసాగాయి. ఈ ఉత్పాతాన్ని చూసిన సిపాయి కుతుబుద్దీన్, సాబ్, మనమిక్కడ జలసమాధి కావలసిందే అన్నాడు. మాధవ జోషి కూడా మనస్సులో భయపడ్డాడు. స్వామిని ప్రార్థించసాగాడు. హే సమర్థ గజానన, మమ్మల్ని ఈ ఆపద నుంచి రక్షించండి. మీరు తప్ప అన్యులెవరూ మమ్ము రక్షించేవారు లేరు. సముద్రంలో మునుగుతున్న ఓడను సిద్ధయోగులు తమ చేతినందించి అందులోని వారినందరినీ రక్షించారని పురాణ కథ విన్నాం. హే బ్రహ్మవేత్త, కరుణాఘన, ఈ ఆపద నుండి కాపాడండి అని ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇంతలో ఎడ్లబండిలోకి నీరు రావటం ప్రారంభించింది. దాంతో ఎడ్లు బెదిరిపోయాయి. జోషీజీ ముందుకు నడిచాడు. సిపాయితో, నువ్వు నా వెనకేరా, మనస్ఫూర్తిగా సిద్ధయోగి మహాత్ముని సంకీర్తనం చెయ్యి. చింతించకు, భగవంతుడే మనని రక్షిస్తాడు అని జోషీజీ స్వామినిట్లు ప్రార్థించాడు. హే స్వామి, మీ శక్తి అగాధం. మమ్మల్ని రక్షించనన్నా రక్షించండి, లేకపోతే ఇందులో ముంచెయ్యండి. మీరేది చేద్దామనుకుంటే అదే చేయండి అలా అని పగ్గాలు వదిలేశాడు. ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు. ముందు ఇలా అయింది. ఇలాంటి ఆపదలో ఉన్న ఎడ్లబండి భగవత్కృప వలన 2వ ఒడ్డుకు చేరటమేగాక షేగా వెళ్లే మార్గంలో నిలబడింది. కళ్ళు తెరచి ఈ ఆశ్చర్యకరమైన చమత్కారాన్ని చూసి ఇద్దరూ ఎంతో సంతోషించారు. ఆ సిద్ధయోగి యొక్క ఈ నిరంకుశ శక్తిని చూడండి.
వరద వంటి ఆపద నుంచి తన భక్తుల్ని రక్షించారు. జోషీజీ తరువాత రాత్రికి షీగా వచ్చాడు. సమాధిని దర్శించుకున్నాడు. పల్లకి నూరేగించే కార్యక్రమంలో పాల్గొన్నాడు. మరుసటి రోజున జోషీజీ దాన ధర్మాలు చేశాడు. వెళ్లేటప్పుడు బ్రాహ్మణ భోజనాలకై బాళాభావుకు జోషీజీ ఎంతో ధనాన్నిచ్చాడు. బాళాభావుకి జరిగిన సంఘటన గూర్చి చెప్పాడు. ఈ ఆపద నుంచి నేను బ్రతికి బయటపడ్డాను. బ్రాహ్మణులకు నా తరపున భోజనాలు ఏర్పాటు చేయించండి. నాకు మరీ సెలవు లేదు, కాబట్టి పనికి తిరిగి వెళ్ళిపోవాల్సిందే అని జోషీజీ సమాధిని మరోసారి దర్శించుకుని వెళ్ళిపోయాడు. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.